బీజేపీ లో ఆశావాహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. దీంతో బీజేపీ ఆఫీస్ కోలాహలంగా మారింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 300లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 667 అప్లికేషన్లు వచ్చాయని చెప్తున్నారు బీజేపీ లీడర్లు. దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ను బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవడేకర్ పరిశీలించారు. ఖైరతాబాద్ టికెట్ కోసం ఎన్వి సుభాష్ అప్లై చేశారు. అలాగే ఎల్బీ నగర్ కోసం శ్యామలాదేవి, మహేశ్వరం నుంచి శ్రీరాములు యాదవ్, గోషామహల్ నుంచి విక్రమ్ గౌడ్, గజ్వేల్ నుంచి ఓయూ జేఎస్సి నేత సురేష్ యాదవ్ అప్లై చేసుకున్నారు. శ్రీనివాస్, బీజేపీకి అభ్యర్థుల అప్లికేషన్ల కోలాహలం ఎట్లా ఉంది? సౌజన్య, 3 రోజుల నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది. చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకునేందుకు ఆశావాళ్ళు వస్తున్నారు. ఆయా నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఇప్పటివరకు అయితే 667 అప్లికేషన్లు వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ తమకు టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో ఉంది. సో మొన్న 4వ తారీఖు నుంచి అవకాశం కల్పించారు. 10వ తారీఖు వరకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని పార్టీ ప్రకటించింది. దీంతో ప్రతిరోజు 100ల సంఖ్యలో అభ్యర్థులు వస్తున్నారు దరఖాస్తు చేసుకునేందుకు, వాళ్ళతో పాటు కార్యకర్తలు వస్తున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. గతంలో ఎప్పుడో ఆ సిచ్యువేషన్ ఉండే, ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడంతో బీజేపీ ఆఫీస్ అంతా కూడా మొత్తం కార్యకర్తలతో నిండిపోయి కనపడుతుంది ప్రతిరోజు. ఇక మొన్న ఈరోజు అయితే అత్యధికంగా 307 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత నిన్న 178 వచ్చాయి దరఖాస్తులు. తర్వాత మొన్న స్టార్టింగ్ రోజు 182 వచ్చాయి. మొత్తంగా 667 మంది ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకున్నారు సౌజన్య. కానీ ఈ 10వ తారీఖు వరకు దాదాపుగా 1200 నుంచి 1500 వరకు దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అయితే కొంత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చెప్పడంతో, సో అది కొంత ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఏంటంటే ఎట్లాంటి ఫీజు దరఖాస్తు వసూలు చేయడం లేదు. సో కామన్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయితే చాలు, వాళ్ళందరూ కూడా వచ్చి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉంది. సో అందుకే పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వెల్లువెత్తుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 10వ తారీఖు వరకు కూడా ఒక 1200 నుంచి 1500 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని దరఖాస్తులు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 119 నియోజకవర్గాలు. 119 నియోజకవర్గాలకు 119 మంది అభ్యర్థులు మాత్రమే కావాలి. ఇక ముఖ్యమైనటువంటి నేతలు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జవడేకర్ కూడా ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించినటువంటి ఆ కేంద్రం వద్దకు వచ్చారు, పరిశీలించారు, అడిగి తెలుసుకున్నారు ఎట్లా దరఖాస్తులు ఇస్తున్నారు, ఎంతమంది ఇచ్చారు, ఎట్లా ప్రక్రియ కొనసాగుతుంది అనేది చూశారు. ఇంకో మరోవైపు ముఖ్య నేతలు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందని ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దరఖాస్తు చేసుకోవాల్సిందే, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోవాల్సిందే, మిగతా ముఖ్యమైనటువంటి నేతలు వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, మిగతా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఎవరైతే అసెంబ్లీకి దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దరఖాస్తు ఇవ్వాల్సిందే అనేది ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కాబట్టి ముఖ్య నేతలు అయితే ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. సో శుక్రవారం మంచి రోజు అంటున్నారు. ఆ రోజు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. 10వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఈలోపు ఈ 2-3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం చూసుకొని దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా మరోవైపు ఇక్కడ ఎంటీ అప్లికేషన్లను తమ సిబ్బంది ద్వారా చాలామంది ముఖ్య నేతలు తమ ఇంటికి తీసుకువెళ్లారు. సో అవన్నీ ఫిల్అప్ చేసి ఈ 2-3 రోజుల్లో మంచి రోజు చూసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 2-3 రోజుల్లో ముఖ్యమైనటువంటి నేతలు చాలామంది కూడా కొంత రాష్ట్ర స్థాయి నేతలు ఈ 2 రోజులలో దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి అందల శ్రీరాములు యాదవ్ గతంలో ఆయన పోటీ చేసి ఉన్నారు, 3rd ప్లేస్లో ఉన్నారు. ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ చెప్తుంది. కాబట్టి అందల శ్రీరాములు యాదవ్ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అట్లనే ఖైరతాబాద్ నుంచి పివి నరసింహారావు, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ ఈరోజు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఖైరతాబాద్ టికెట్ కావాలని చెప్పారు. అట్లనే ఎల్బీ నగర్ నుంచి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్యామలాదేవి కూడా ఈరోజు ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నారు. అట్లనే ఓయూ నేత, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓయూ నేత సురేష్ యాదవ్ గజ్వేల్కు టికెట్ కావాలని, అట్లనే కోదాడ కూడా టికెట్ కావాలని 2 నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక గోషామహల్, ఇప్పుడు గోషామహల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్స్లో ఉన్నారు, పార్టీ సస్పెండ్ చేసింది. అక్కడి నుంచి
మాజీ మంత్రి కొడుకు విక్రమ్ గౌడ్ ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఈ రోజు వచ్చి గోషమాల్ టికెట్ దాని కావాలని దరఖాస్తు చేసుకున్నారు ఆయనకు అటు కిషన్ రెడ్డి నుంచి డికేఆర్ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది సో ఆయన విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు ఇక నిన్న మొన్న కూడా ముఖ్యమైనటువంటి నేతలు కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి కూడా దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు తులా ఉమ వేములవాడ నుంచి ఇక మరోవైపు మృత్యుంజయ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా మృత్యుంజయం కూడా దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది కార్పొరేటర్లు అట్లానే బీజేపీ జిల్లా అధ్యక్షులు మరి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా నిన్న ఈరోజు దరఖాస్తు చేసుకున్నారు ఇక రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ముఖ్యమైనటువంటి నేతలు దరఖాస్తు చేసుకుంటారని కమిటీ చెప్తుంది ఇక మరోవైపు దీనికి దరఖాస్తుల స్క్రూటినీకి ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తారు రాష్ట్ర కమిటీ స్క్రూటిని చేస్తుంది ఒక 3 దరఖాస్తుల 3 పేర్లను ఫైనల్ చేసి రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పంపుతుంది అనేది బీజేపీ రాష్ట్ర నేతలు అయితే చెప్తున్నారు ఆ 3 పేర్లలో ఒక పేరును ఖరారు చేసి పలానా నియోజకవర్గానికి పలానా అభ్యర్థి అని ప్రకటించే అవకాశం ఉందనేది బీజేపీ నేతలు చెప్తున్నారు గతంలో అదే ఆనవాయితీ రాష్ట్ర నాయకత్వం ఫైనల్ చేయదు టికెట్లు జాతీయ నాయకత్వం మాత్రమే బీజేపీలో ఫైనల్ చేస్తుంది ఇక ఎక్కువగా దరఖాస్తులు రావడానికి కారణం ఏంటంటే దరఖాస్తుకేమో ఫీజు నిర్ధారించలేదు సో ఉచితంగా దరఖాస్తు చేసుకో అని చెప్పారు ఒకటి మరొక అంశం భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి అట్లనే మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది జాయిన్ అయ్యారు గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు చూసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనేటువంటి ఉద్దేశంతో చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి ఎక్కువగా టికెట్లు ఆశించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు కనీసంలో ఒక నియోజకవర్గానికి 5 నుంచి 25-30 వరకు కూడా కొన్ని నియోజకవర్గాలకు పోటీ పడుతున్నారు మెయిన్ అంటే బీజేపీ కొంత గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా ఉంది యూత్లో బీజేపీ ఉంది ఈసారి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుంది అనేటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా టికెట్ ఆశిస్తున్నారు పోటీ ఉంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈ మధ్య లిస్టు తీసినప్పుడు కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 5 నుంచి 25 మంది వరకు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటున్నారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరూ నిన్న మొన్న వరకు అయితే ఒక ద్వితీయశ్రేణి సెకండ్ క్యాడర్ అంటే ద్వితీయశ్రేణి నాయకత్వం టికెట్లు ఆశించి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు సో ఈరోజు కొంత రాష్ట్రస్థాయి నేతలు దరఖాస్తు చేసుకున్నారు రేపు ఎల్లుండి కూడా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇందాక మనం చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల్లో కొంత ఆశించినటువంటి ఫలితాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీఆర్ఎస్ కంటే కూడా కాబట్టి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఖచ్చితంగా ఒకవేళ సామాజిక వర్గాల వారిగా ఏమైనా టికెట్ మనకు దక్కితే ఖచ్చితంగా గెలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది నాయకులు అయితే ఆసక్తి చూపుతున్నారు ఒక అవకాశం అయితే ఇచ్చారు ఒక ఛాన్స్ చూద్దామనేటువంటి ఆలోచనతో చాలామంది దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి టికెట్ ఎవరికి వస్తుంది ఏంటిది అనేది తర్వాత విషయం ప్రజెంట్ అయితే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు అందరూ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు దరఖాస్తు 3 పేజీలు ఉంది ఆ దరఖాస్తు చేసుకుంటున్నారు తమకే టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావంతో నేతలైతే ఉన్నారు సో మొత్తానికి గతంలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలు కావచ్చు దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు హుజూరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో 90,000 పైచీలకు ఓట్లు భారతీయ జనతా పార్టీకి రావడం అంటే గెలుపు దగ్గరికి వెళ్ళి ఓటమి చెందడం తర్వాత ఈ మధ్య జరిగినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవియన్ రెడ్డి గెలుపొందారు టీచర్ ఎమ్మెల్సీ నుంచి సో ఇట్లా అభ్యర్థులు గెలుపొందడం మరోవైపు కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు ఓన్లీ బీఆర్ఎస్కు ఇటు బీజేపీకి మధ్యనే మేము పోటీలో ఉన్నాం బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ మాత్రమేనటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు సో ఇట్లా ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి కొంత అప్లికేషన్లు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయనేది బీజేపీ నేతలు చెప్తున్నారు మరోవైపు కేడర్ కూడా ఉత్సాహంతో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి ఒక 1200 నుంచి 1500 దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటిని రాష్ట్ర కమిటీ స్క్రూటిని చేసి జాతీయ నాయకత్వాన్ని పంపుతుంది ఫైనల్గా జాతీయ నాయకత్వం ఎవరికి టికెట్ అనేది త్వరలో ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సౌజన్య రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్